తన చదువుకు సంబంధించి క్లారిటీ ఇచ్చా కూడా కావాలనే రేవంత్ పదే పదే విమర్శలు చేస్తున్నారని అన్నారు మంత్రి లక్ష్మారెడ్డి. ఇప్పటికే తాను చదివిన కాలేజీతో పాటు సర్టిఫికెట్పై స్పష్టత ఇచ్చానని అన్నారు ఆయన. లేదంటే ఆరోపణలు చేసేవారే 10 మంది జర్నలిస్టుల్ని ఎంపిక చేస్తే గుల్బర్గా యూనివర్సిటీకి తీసుకువెళ్లి నిజానిజాలు నిరూపిస్తామని అన్నారు ఆయన. ఒకవేళ తాను అబద్దమాడినట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పారు ఆయన. ఎన్నికల అఫిడవిట్లో కూడా నిజాలే ప్రస్తావించానని అన్నారు లక్ష్మారెడ్డి. రేవంత్ రెడ్డి గారు ఎవరు సూచిస్తే వాళ్ళు కమిటీగా ఏర్పడండి. మీ కమిటీని వెహికల్స్ అరేంజ్ చేసి నేను తీసుకుపోయే బాధ్యత నేను తీసుకుంటా. గుల్బర్గా కాలేజ్ కంటే నా పాత కాలేజ్ కాబట్టి నేను కూడా రమ్మంటే మీతో పాటు కలిసి వస్తా, కలిసి వెళ్దాం, అక్కడ పోదాం. లేదు మీరు పోయేస్తానో పోయిరండి, గుల్బర్గా బెంగళూరు అంతటి పోయి నా సర్టిఫికెట్ అని పరిశీలించండి, అన్నీ చూడండి. అది కరెక్ట్ కాకుంటే ఇది ఒకటే మాటకి మళ్ళీ 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 దీన్ని చర్చొద్దు, ఇక్కడికి క్లోజ్ చేద్దాం. రేవంత్ రెడ్డి గారు కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, హైదరాబాద్లో ఉన్న మీడియా మిత్రులు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మీరు ఎవరైనా 10 మంది రాండి, నేను మీకు అరేంజ్ చేస్తాను అరేంజ్మెంట్. మీరు పోయి ఎంక్వైరీ చేయండి, నా సర్టిఫికెట్ కానీ నా కాలేజ్ కానీ ఏదొక్కటి కరెక్ట్ కాకుండా నేను పూర్తిగా రాజకీయాలు తప్పుకోవాలని సిద్ధంగా ఉన్నాను.